నాకు మీరు వెహికల్ ని వెహికల్ కీస్ తీసుకోవడానికి మీరు రీజన్ చూపించండి. ఇక్కడ అలో లేదన్నా ఏది ముగ్గురు నలుగురు ఐదు మంది మాట్లాడితే నేను ఒకనే మంచిని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడి సమాధానం చెప్తాను. ఎవరు మాట్లాడతారు మాట్లాడి సమాధానం చెప్తాను. అంతవరకు చెప్పండి ఏం చెప్తారో అడుగుతారు. పది మంది గుంపులో పోయిందో మాట్లాడద్దు. మీరు మాట్లాడి చెప్తాను. పర్మిషన్ లేకపోయినా చేస్తున్నారు కాబట్టి పర్మిషన్ లేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్. మీ ప్రొసీడింగ్స్ మీరు చేసుకోండి. నా వెహికల్స్ నడుపుకుంటాము, మా డ్రైవర్లు నడుపుకుంటాము, కీస్ తీసుకెళ్తాము. దీనికి మీకు అధికారం లేదు. ఇల్లీగల్ గా మీ పర్మిషన్ లేకపోతే చేసే అధికారం నాకు ఉంది. ఇది ఇది ప్రైవేట్ ల్యాండ్. దయచేసి మీరు పరంగా మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోండి అన్న. మీకు ఇక్కడ మీటింగ్ జరగకుండా మీరు అడ్డుకోలేరు. మీరు అడ్డుకోలేరు. మీటింగ్ జరగకుండా నేను అడ్డుకుంటాను చెప్పలేదు. పర్మిషన్ తీసుకొని చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చాము. పర్మిషన్ రిక్వెస్ట్ పెట్టాము, రిజెక్ట్ చేశారు. దాని మీద నేను మీటింగ్ చేస్తున్నాను. మీరు లీగల్ గా మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. లీగల్ గా ఇప్పుడు చేశాను. ఏం చేస్తున్నారు? మీరు చేయకూడదు. వెహికల్స్ ఎందుకు తీసుకుంటారు? రేపు మీటింగ్, రేపు రండి. రేపు మీటింగ్ టైంకి రండి. రేపు 3 గంటలకు మీటింగ్ అన్నా. మీరు ముందుగా ప్రేయర్ గా వచ్చినారు కాబట్టి మేము రావాల్సి వచ్చింది. మీరు రాకపోతే మేము కూడా వెళ్ళిపోతాం. వాళ్ళని వచ్చి ఏది మెటీరియల్ స్టేషన్ తీసుకెళ్తామని మీరు రౌడీజం చేస్తుంటే మేము ఏం చేయాలి? రౌడీజం అన్న ఇది. మెటీరియల్ తీసుకెళ్తాము, ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్ నేను తీసుకెళ్లిపోతాను అంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నా దగ్గర ప్రాపర్ గా ప్రూఫ్స్ ఉన్నాయి. పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏముందన్నా? అంతే కదా. ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్, ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్ అంతే కదా. అంతే కదా. ఇదే ఇది అంతకంటే ఏముందన్నా? నీకు పర్మిషన్ లేదని నేను చెప్పిన. నేను కోర్టు నుండి పర్మిషన్ తీసుకుంటున్నాను. నా వర్క్ నేను చేసుకుంటున్నాను. రేపు 3 గంటల్లో పర్మిషన్ లేకపోతే అప్పుడు మీరు మాట్లాడండి. మీరు అంతకు మించి నేను చెప్పేది ఏమీ లేదు. పర్మిషన్ ఇది నా ల్యాండ్, ఇది నా ప్రైవేట్ ల్యాండ్. నీకు క్లియర్ గా ఉంది దాంట్లో. నీ ప్రైవేట్ ల్యాండ్ కాదు. సో శివకుమార్ ది నాకు అగ్రిమెంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ ఇచ్చారు అదే నేను చెప్పబోయేది. అదే మీరు 1 మంత్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు విత్ కండిషన్స్ లోబడని మాత్రం ఇచ్చారు. ఆ కండిషన్స్ కి మీరు ఫాలో కాలేదు కాబట్టి మేము ఆల్రెడీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసాము. చదువుకుంటే కదా అర్థమైంది.